ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు మానుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సూచించారు. ఆర్టీసీ విలీనం ప్రక్రియ జరుగుతున్నప్పుడు అద్దె బస్సు టెండర్లు ఎందుకని, వాటిని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. యాజమాన్యం కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం కార్మిక సంఘాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న విధానాలు మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. విజయవాడలో పీఎన్బీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న మైన్ డిపో వద్ద మధ్యాహ్నం భోజన విరామంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాల్లో ఆర్టీసీ యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, ఆర్టీసీ విలీనం రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చే ముందు కార్మిక సంఘాలతో చర్చించలేదని యాజమాన్యంపై మండిపడ్డారు. ఆర్టీసీ విలీనం జరుగుతున్నప్పుడు అద్దె బస్సు టెండర్లు ఎందుకంటూ ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టబోతున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేయాలన్నారు. ఏకపక్షంగా సిబ్బందిని కుదించాలని, యాజమాన్యం చేస్తున్న కుట్రలు మానుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో డిఆర్ కోటా కింద ప్రమోషన్లు గతంలో మాదిరిగానే సిబ్బందికి ఇవ్వాలని కోరారు. యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తే అన్ని యూనియన్లను కలుపుకుని ఆందోళన తీవ్రతరం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగానే ధర్నా కార్యక్రమం 128 డిపోలు 4 వర్క్షాపుల్లోని జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇవాళ యాజమాన్యం వైఖరి మరియు ఆర్టీసీ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆర్టీసీ సంస్థను ఆదుకోవడానికి కార్మిక సంఘాలన్నీ విజ్ఞప్తి మేరకు ఇవాళ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆర్టీసీని విలీనం చేయాలనే కమిటీ ప్రక్రియ జరుగుతూ ఉంది. అలాగే ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏదైతే సమ్మె సందర్భంగా డిమాండ్ చేశాం, సమ్మె నోటు సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆర్టీసీ చరిత్రలో 1572 కోట్లు కూడా ప్రభుత్వం కేటాయింపులు చేసింది. కానీ యాజమాన్యం ఇవాళ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల కానీ సంస్థ పట్ల కానీ సానుకూలంగా ఉన్నప్పుడు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఒంటెద్దు పోకట్లు పోయి ఏకపక్షంగా నేనే రాజు, నేనే మంత్రి అనే విధంగా వ్యవహరిస్తూ కార్మికులని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రమోషన్లో కానీ ఇతరత్ర అంశాల్లో నష్టాలకు కార్మికులు కారణం కాదంటూనే వాళ్ళ కార్మికులను తగ్గించి నష్టాలు తగ్గించామని చెప్పేసి యాజమాన్యం ప్రభుత్వం లెక్కలు చూపించాలనుకుంటుంది. ఇవాళ యాజమాన్యం ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకుంటూ ఉంటుందంటే వాళ్ళ ఆర్టీసీలో అద్దె బస్సులు ప్రవేశపెట్టి ఆర్టీసీని ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ప్రైవేట్ బస్సులు పెట్టి అలాగే ఎలక్ట్రిక్ బస్సులు తేవాలనుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు కానీ ముఖ్యమంత్రి ఆదేశం. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఎలక్ట్రికల్ బస్సులను స్వాగతిస్తూ ఉన్నాం. కానీ అదే ఎలక్ట్రికల్ బస్సులని ప్రభుత్వం ఆర్థిక సహాయంతో ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేయాలి. లేదంటే సంవత్సరానికి 2000 అద్దె బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలనుకుంటున్నారు. మరి 2000 అద్దె బస్సులు ప్రైవేటు బస్సులు పెడితే 6 సంవత్సరాల్లోనే ఆర్టీసీలో పూర్తిగా ప్రైవేటు బస్సులు అయ్యే పరిస్థితి. అంటే ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారా యాజమాన్యం? ప్రభుత్వానికి ఆలోచన లేనప్పుడు కూడా ఆర్టీసీ రాంగ్ డైరెక్షన్లో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉందనేది మా ఉద్దేశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్టీసీ యాజమాన్యానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం సానుకూలంగా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ఆర్థికంగా విధంగా నిర్ణయాలు చేపట్టాలి. దానికి విరుద్ధంగా ఏమైనా నిర్ణయాలు చేస్తే మాతో ఎటువంటి పోరాటంగా సిద్ధంగా ఉంటాం. బీసీ ఉపకులాలకు సమన్యాయమే లక్ష్యంగా జాతీయ ఓబీసీ కమిషన్ పనిచేయనుందంటూ నేషనల్ ఓబీసీ కమిషన్ బోర్డు సభ్యుడు తల్లోజా ఆచార్య వెల్లడించారు. నిన్న నగరానికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఓబీసీ కమిషన్కు చట్టబద్ధతతో పాటు రాజ్యాంగ హక్కులు కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి బీసీలందరూ రుణపడి ఉన్నారని అన్నారు. బీసీ కులాల్లోని ప్రతి ఒక్క కులానికి న్యాయం జరిగేలా చేయాలన్నదే జాతీయ ఓబీసీ కమిషన్ లక్ష్యమని నేషనల్ ఓబీసీ కమిషన్ బోర్డు సభ్యుడు తల్లోజా ఆచార్య అన్నారు. విజయవాడ పటమటిలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధ్యాన మందిరంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పావులూరి హనుమంతరావు అధ్యక్షతన ఆత్మీయ సదస్సు జరిగింది. నేషనల్ ఓబీసీ బోర్డు సభ్యుడు తల్లోజా ఆచారి ముఖ్యతిథిగా హాజరై మాట్లాడుతూ, రాష్ట్రంలోని 15 కులాలను బీసీ జాబితాలో చేర్చారా, ఆ కులాలు ఓబీసీ జాబితాలో లేదని, ఆ 15 కులాల స్థితిగతులను తెలుసుకుని వాటిని ఓబీసీ జాబితాలో చేర్చేలా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీసీ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల అంశాలపై సమీక్ష జరిపి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించడంతో పాటుగా బీసీ ఉద్యోగుల పదోన్నతులతో రిజర్వేషన్లు కల్పించాలన్నారు.
రాష్ట్రంలో 189 బీసీ కులాలు ఉన్నాయని, ఆ కులాల అభివృద్ధి కోసం రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. బీసీ జనాభాను లెక్కించమని ఎప్పటి నుంచో అడుగుతున్నా ప్రభుత్వాలు లెక్కించడం లేదన్నారు. బీసీ జనాభాను లెక్కించాలని డిమాండ్ చేశారు. బీసీ కులానికి చెందిన వారిపై అనేక రకాలుగా ఒత్తిడులకు పాల్పడుతున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో బీసీ కులాలకు చెందిన వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారని, అగ్రవర్ణాలపై ఈ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం లేదన్నారు. కమిషన్ సభ్యునిగా మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో 15 కులాలు రాష్ట్ర ప్రభుత్వము బీసీ జాబితాలో చేర్చి, ఓబీసీ జాబితాలో లేనటువంటి 15 కులాలు ఈరోజు ఓబీసీ హక్కులను పొందకుండా వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ 15 కులాల యొక్క స్థితిగతులను పరిశీలించి ఆ కులాలకు న్యాయం జరిగే విధంగా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవాలని, రేపు జరగబోయేటువంటి 28-29 తేదీలలో ఢిల్లీలో మా కమిషన్ పూర్తి స్థాయిలో ఈ యొక్క 15 కులాల పైన అధ్యయనం చేసి వాళ్లకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకునేందుకే మా ఈ పర్యటనలో రావడం జరిగింది. 25 వైజాగ్లో శిష్టకరణానికి సంబంధించినటువంటి కులము, అదేవిధంగా ఇంకా అనేక చిన్న చిన్న కులాలు బీసీ జాబితాలో ఈ రాష్ట్రంలో లేనటువంటి కులాలు కూడా చాలా మటుకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వారందరి సమస్యలపైన రివ్యూ తీసుకోవడం, అదేవిధంగా ఈరోజు ఇక్కడ కొన్ని ఉద్యోగ సంఘాలు, ఉదయం నుంచి కుల సంఘాలు కొన్ని విషయాలు బీసీలపైన జరుగుతున్నటువంటి దాడులపైన కానీ వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన మా దృష్టికి వచ్చినటువంటి సమస్యల మీద రివ్యూ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో బీసీలకు 25 సంవత్సరాల నుంచి ఓబీసీ కమిషన్, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నేషనల్ బీసీ ఓబీసీ కమిషన్ మెంబర్ గారు విజయవాడకు విచ్చేసిన సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘ నాయకులు, బీసీ కుల సంఘ నాయకులు అందరిని తోడ కూడా వారితో కల్పించి ఆ కులాల యొక్క ఇబ్బందులను వారితో మాట్లాడించి భవిష్యత్ కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 139 కులాల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడేదానికి పిలిపించేదానికోసమే ఈ యొక్క కార్యాచరణ చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. జాతీయ ఓబీసీ మెంబర్గా అనేటువంటి ఆచార్య గారు రావటం మరి చాలా శుభదినం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఓబీసీ తరఫున అన్ని ప్రాంతాల్లో కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి జనాభా తక్కువ ఉన్నటువంటి కుల సంఘాల వారందరికీ కూడా వారి సమస్యల మీద మరి మెంబర్ అయినటువంటి ఆచార్య గారు పిలిపించి తప్పనిసరిగా పరిష్కార మార్గం ఏ విధంగా చర్యలు చేపడతామని, అన్ని ప్రాంతాల్లో కూడా బీసీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని ఉద్యమ పోరాటాల దిశగా అందరూ కూడా ప్రయాణం చేస్తామని తెలియజేస్తారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తేదేపాకు చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాసును ముడా చైర్మన్ గా నియమిస్తూ తేదేపా ప్రభుత్వం అప్పట్లో నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏర్పడిన వైకాపా ప్రభుత్వం ముడా చైర్మన్ ను ఆ పదవి నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వేదవ్యాసును ముడా చైర్మన్ బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి జై సామల్రావు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.